అప్పుడే రాయన్ సినిమా చూశాను. ధనుష్ గారి డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ అయితే చింపేశాడు అనమాట. అలాగే సందీప్ కిషన్, ఇంకొక తమ్ముడు, ఒక సిస్టరు, సిస్టర్ సెంటిమెంటు, సిస్టర్ కోసం ఏం చేశారు అనేది చాలా చాలా బాగుంది. మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సందీప్ కిషను, ధనుష్ ఇద్దరు ముగ్గురు కత్తులతో వచ్చి విలన్స్ని చంపే విధానం కానీ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్లస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది. సో అందరు చూడాల్సిన సినిమా అనమాట, ఫ్యామిలీ డ్రామా ప్లస్ సిస్టర్ సెంటిమెంట్తో వచ్చిన సినిమా అనమాట. స్టార్టింగ్ నుంచే ఒక ఎమోషన్తో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వరకు చాలా ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది. అది థియేటర్లో వెళ్ళి చూడాలి. అదే బాగుందన్నా, ఒక డిఫరెంట్ చేసింది ధనుష్ గారు. ధనుష్ గారు ఎందుకంటే చాలా ట్రై చేసిండు, ఒక హీరోగా ఉండి ఒక డైరెక్షన్ చేయడం అంటే మామూలు మాట కాదు. కొత్తగా ట్రై చేసిండు, కొత్తగా ప్రజెంటేషన్ చేసిండు, చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే చేసినా కూడా ఒక కొత్తదనం చూపించిండు ధనుష్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నిజంగా చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు ఏఆర్ రెహమాన్ గారు. ఛానల్ తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా మనం ఒక ఇంట్రెస్టింగ్గా చూసినాం. మ్యూజిక్ సినిమాకి మాత్రం ప్లస్ పాయింట్ అంటే మన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారి చాలా బాగా ఇచ్చిండు, ఇచ్చి పడేసిండు. మళ్ళీ మన సందీప్ కృష్ణ యాక్టింగ్ కూడా తమ్ముని క్యారెక్టర్ చేస్తాడు, ఆయన కూడా బాగా చేసిన యాక్టింగ్ కూడా. అంటే ఇక్కడ కూడా మనకు ఒక స్క్రీన్ ప్లే చూస్తుంటే అక్కడ ఒక మళ్ళీ ఒక మనకు ఒక దళపతి, ఒక సినిమా రజనీకాంత్ మనకు అలా అనిపిస్తుంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అలా అలా ఇన్వెన్షన్ అనిపిస్తుంది. మొత్తం ఒక డిఫరెంట్ ఉంటుంది సినిమా కూడా. నీకు ఎక్కడ బోర్ అనే లేదు, ఇచ్చి పడేసిండు. దారిలో ఉంచాలి, దారి తప్పిన వాళ్ళని ఎలా సరిదిద్దుకోవాలి, తప్పకుండా ఎలా చూసుకోవాలి అనేది ఈ సినిమాలో ఎక్కువ ఉంది. అవును, ధనుష్ గారు నిజంగా చాలా పెద్ద పరువే పెట్టుకున్నారనిపించింది. డైరెక్షన్ చేశాడు, డైలాగ్స్ రాశాడు, అలాగే యాక్టింగ్ కూడా చేశాడు. జుట్టు లేకుండా ఈ హీరోని మన అంటే చాలా మందిని ఏదో ఒక జుట్టు లేకపోయినా గుండే మనం చూడలేం. మాస్ మామూలుగా లేదు, మాస్ వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా ఎక్కుద్ది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కడికి ఒక తమ్ముడు ఉంటాడు, ఒక అన్న ఉంటుంది, చెల్లి ఉంటుంది. వాళ్ళని కాపాడుకునే విధం, లాంగ్వేజ్ అవసరం లే. చైనా వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగా రీచ్ అవుద్దని నాకైతే అనిపిస్తుంది. చాలా బాగుంది. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కదర కొట్టేశారు, బ్యాక్గ్రౌండ్ అబ్బా చింపేశాడు. అసలు బాగుంది మొత్తం పేటరైన్సే ఒకటే. మ్యూజిక్ ఫైట్స్, అలాగే మన ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే అజయ్ సూర్య గారు కూడా కామెడీ, అసలు ఈ సినిమాలో కామెడీ పెట్టడానికి లేదు కానీ కామెడీ ఎలా కూడా పెట్టాడు అనమాట ఈ సినిమాలో. జస్ట్ ఆ డైలాగ్స్తో అయినా కామెడీ అనేది వచ్చింది. హీరోగా ఎలా ఉంటుందని సినిమాకి వెళ్ళి చూసినా, సినిమా అంటే ఇది, స్టోరీ అంటే ఇది, సినిమా అంటే ఇలా ఉండాలా, మన తెలుగు సినిమా కూడా ఇలా ఉంటుంది అని డబ్బింగ్ చేసి సినిమా చూసింది. సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటి చెప్పాలంటే అన్ని సినిమాలు చూసానా ఈ సినిమా అన్న, అన్ని సినిమాలు చూసాం, ఈ సినిమా స్టోరీ డిఫరెంట్ అన్న, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ విజువల్స్ అన్న, ఒక్కొక్క విజువల్స్ ఒక్కొక్క షాట్ కొత్తగా అనిపించింది. ఏదో అసలు ఏ రేమన్ గారు మ్యూజిక్ అంటే బీజిఎం చెప్తే బ్రో, హ్యాట్స్ ఆఫ్ బీజిఎం. అండ్ మన సందీప్ కిషన్ అన్న, ధనుష్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరా కొట్టినాడు ఒక్కొక్క సీన్కు. కానీ మనం సినిమా అన్ని సినిమాలు చూసామన్నా, ఏదో రొటీన్గా ఏదో చూసినట్టు చూసి అనిపించింది. కానీ సినిమా కొత్తగా, కొత్త స్టోరీ, మంచి మెసేజ్, సినిమా అంటే ఇది, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, సూపర్ సూపర్ సూపర్. ఒకటి ప్రకాష్ రాజు గారి యాక్టింగ్, మా ప్రకాష్ రాజు, ధనుష్, మన సందీప్ కిషన్ కమ్ బ్యాక్ మూవీ బ్రో. ధనుష్ అన్నకి అండ్ మన సందీప్ కిషన్ కి ప్రకాష్ రాజు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. మామూలు లేదన్న, బీజిఎం అని అంటే సందీప్ కిషన్ అని చాలా సినిమాలు వచ్చాం, దీంట్లో డిఫరెంట్ స్టోరీ ఇచ్చి అండ్ తమ్ముడు క్యారెక్టర్ మాత్రం చంపేసిండు. ఒకటి ఏంటంటే ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ధనుష్ అనే యాక్టింగ్, ఆయన గెటప్ సూపర్. అండ్ ధనుష్ గారి సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. బేసిక్ గా ఫస్ట్ ధనుష్ గారి యాక్టింగ్ ఫస్ట్, దానికి ఇంకొకటి ధనుష్ గారి స్క్రిప్ట్ రైటింగ్. వా, ఏమన్నా రాశాడా అన్న, నిజంగా నాకైతే ఆ డైలాగులకి పీక్స్ అనిపించేసింది. అసలు డైరెక్షన్లో ఇప్పుడు ఒక యాక్టర్ ఒక థింగ్ని బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టం రెండు డేస్లో, ఎందుకంటే ఆ స్టోరీ బ్యాలెన్సింగ్ లేకపోవడం ఇలా ఇలా. బట్ ఆయన రాసిన డైలాగ్స్ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే ఈగర్లి సందీప్ అన్నకి ఆ హీరోయిన్ ఉంటుంది, సందీప్ అన్న హీరోయిన్, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటుందన్న, ఓ డబ్బా వేరే లెవెల్. అసలు సందీప్ కిషన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనుకుంటారు బేసిక్గా, ఎందుకంటే ధనుష్ గారికి వెరీ బిగ్ ఫేమ్ ఉంది. సో తమిళ యాక్టర్ ఎవరన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకునేవాళ్ళు. కానీ సందీప్ అన్న తప్ప ఇంకెవ్వరు చేసిన ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేసేవాళ్ళు కాదేమో. అంత బాగుంది ఆ సాంగ్ ఒకటి ఉంటే చిన్నది, చాలా క్యూట్ అనిపించింది. ఇంకొకటి స్టోరీ, ఒక తమ్ముడు కోసం అన్న చేసే ఒక చిన్న ప్రయత్నం సినిమా, చిన్న ప్రయత్నమే కాదు గట్టిదే. విలన్స్, ఆ ఫైట్స్, సూర్య గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ వేరే అనిపిస్తుంది. అసలు కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, తెలుగులో కూడా ఎవడు రాయలేడేమో అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే. అంత బాగా మైండ్కి ఎక్కేస్తుంది.
ఇప్పుడు అందరికీ యూనివర్సల్ ఉన్నాయి. అలాగే ధనుష్ గారు ఒక యూనివర్స్ పెట్టి హీరోగా ఆయనే ఒక ఒక 10 సినిమాలు తీసేసుకుంటే సరిపోద్ది అనేలాగా రాశాను. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ అందరూ థియేటర్కి వెళ్ళండి, తమిళ్ తెలుగు ఏ సినిమా అయినా పర్లేదు, మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. రాయన్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారు యాజ్ అ యాక్టర్ గా యాజ్ అ సింగర్ గా అంటే మంచి పర్ఫార్మెన్స్ ఎట్లిచ్చిండు. డైరెక్షన్ పరంగా మాత్రం చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ మనకి తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిండు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో మన డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగుపడాలి, వాళ్ళందరూ బాగుపడాలి కాబట్టి చాలా మంచి మూవీ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం రజనీకాంత్ గారు శంకర్ గారికే మన ధనుష్ గారికి మంచిగా ఇస్తారు. ఏఆర్ రెహమాన్ గారు దీంట్లో మాత్రం ఒక డిఫరెంట్ ఏఆర్ రెహమాన్ కనిపించిండు. సందీప్ కిషన్ క్యారెక్టర్ మాత్రము మీకు లాస్ట్ లో అసలు ఫస్ట్ మనము మంటారు మన సాయి కుమార్ గారితో తీసినప్పుడు సినిమా అయితే ఎట్లయితే నెగిటివ్ క్యారెక్టర్ షేడ్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగా చేసే సందీప్ కిషన్ గారికి. సందీప్ కిషన్ గారి ఆయన కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ ఇది, చాలా మంచి అనిపించింది. నాకు మాత్రం ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్క సీన్ బై సీన్ నాకు బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా యాక్షన్ ఎపిసోడ్స్ అయినా అరే ఏమైతుందో ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా అనిపించింది. సినిమా రిలీజ్ అయ్యే ముందు మనం వేస్తాము పోస్టరు, రయాన్ సినిమా బ్లాక్ బస్టర్, మామూలుగా అంటే మామూలుగా లేదు పోయా సినిమా, బుర్ర పాడింది, ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్యాను. ఇప్పుడే చూశాను పోయా ప్రసాద్ ఎంఎక్స్ లో రయాను, బుర్రపాడు యాక్టింగ్ బుర్రపాడు డైరెక్షన్, ఆ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే వేరే 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 లెవెల్ ఉంది పోయా. ఇలాంటి సినిమా నీ ధనుష్ గారు ఇంత మంచి డైరెక్షన్తో ఇంత మంచి యాక్టింగ్ గా చేస్తాడని చెప్పి నేనెంత ఊహించలేదు భయ్యా. సినిమా వేరే 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 లెవెల్ భయ్యా, బ్లాక్ బస్టర్ భయ్యా సినిమా. చిన్న చిన్న డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్ల కంటే మంచి డైరెక్షన్ చేసింది అన్న. ఈయన దాంట్లో డైరెక్షన్ పార్ట్ కూడా ఇంత మంచిగా చేస్తాడని చెప్పి నేనెంత ఊహించలేదు భయ్యా. ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో పిచ్చ పీక్స్ అనిపిస్తూ ఉంటుంది భయ్యా సినిమా. సెంటిమెంట్ సెంటిమెంట్స్ యాక్షన్ అయినప్పటికీ ఫైట్స్ అయినప్పటికీ ఇంటర్వెల్ సీన్ వేరే లెవెల్ భయ్యా. నిజంగా చెప్తున్నా ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ భయ్యా. ఆయన రాయన్ సినిమా చూడడం జరిగింది అనమాట, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా అంటే నేను ధనుష్ గారి యాక్షన్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అనే డైలమాల పడిపోయినా అనమాట. అంత బాగుంది నాకు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఒక్కొక్క వేరే లెవెల్ అనిపించింది. సందీప్ కిషన్ అన్న నిజంగా ఈ సినిమాతో నీకు వేరే లెవెల్కి వెళ్ళిపోతావు అన్న, ఎక్కడికి వెళ్ళిపోతావు అంత చాలా బాగుంది అన్న. ధనుష్ గారి డైరెక్షన్ ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నా కదా, ధనుష్ గారి యాక్టింగ్ కన్నా ధనుష్ గారి డైరెక్షన్ బెస్ట్ అన్న. నిజంగా తన డైరెక్షన్ అయితే నంబర్ వన్ అనిపించింది నాకైతే. ఆ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే స్టోరీలు ఎలా ఉంటాయి ఎలా జరుగుతాయి అనేది చాలా అంటే చాలా క్లియర్గా చూపించారనమాట. నాకైతే ఆర్ట్ఫుల్గా చాలా బాగా నచ్చింది. అంటే సిస్టర్ సెంటిమెంట్ కానీ తమ్ముడు సెంటిమెంట్ కానీ చాలా చాలా బాగా చూపించాడు. ఆ క్లైమాక్స్లో అయితే అసలు ట్విస్ట్ ఉంటుంది అన్న, వేరే లెవెల్, నిజంగా ఎమోషనల్ ట్విస్ట్ అనమాట. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా కదా ఒక సినిమాకి మ్యూజిక్ ప్రాణం అన్న, మ్యూజిక్ ఏం కొట్టినా నిజంగా ఆ మ్యూజిక్తో మనందరం వేరే లోకానికి వెళ్ళిపోయినాం అనమాట. అంత బాగుంది మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ గారు. అన్నా రాయన్ ఏమన్నా సినిమా అసలు అంటే మళ్ళీ ధనుష్ గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. అంటే ధనుష్ అన్న పర్ఫార్మెన్స్ గురించి మనందరికీ తెలుసు అన్న, కానీ ఆయన డైరెక్షన్ చేస్తే ఎట్లుంటుందో ఊచకొత వేశారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది. అండ్ మన టాలీవుడ్ ముద్దు బిడ్డ సందీప్ కిషన్ గారు కూడా దాంట్లో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అన్న. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కానీ నేనైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయినా. సో అన్న ప్రకాష్ రాజు అది ఇది కాదన్న, మెయిన్ మూవీ మొత్తం అసలు తన గుండె నిండా పెట్టుకుని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుంది అన్న సినిమా. మాత్రం మన ధనుష్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఒకప్పుడు అన్న అలాంటి మాస్ సినిమాలు తీస్తుండే అన్న, కానీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వర్షన్ లాగా ఒకటి తీసింది కదా రాయన్, అది చూడండి అన్న, మీకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఆ రేంజ్ లో ఉందన్న. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okati.